సార్, మాజీ ముఖ్యమంత్రి ఏపీ జగన్, ఇప్పుడు అజయ్ కల్లం కూడా హ్యాండ్ ఇచ్చారు జగన్కి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఈ అజయ్ కల్లం ఎవరు సార్? అజయ్ కల్లం ఇస్ సీనియర్ బ్యూరోక్రాట్, ఐఏఎస్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీగా అతను యాక్చువల్గా అతను పెట్టారు. అతను అతని పేరు అజయ్ కల్లం, నార్త్ ఇండియన్ పేరులా ఉంది కాదు. అతను కల్లం అజయ్ రెడ్డి రెడ్డి కల్లం అంటే అతని ఇంటి పేరు అది. సో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ నాకు పరిచయం, నేను వైఎస్ఆర్కి ప్రమోషన్ చేసేవాళ్ళం కాబట్టి మా అడ్వర్టైజింగ్ కంపెనీ, ఆ టైంలో తెలిసి నాకు. సరే అతని డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు చేయలేదు కానీ చాలా మంది చేశాను కానీ, నేను లక్ష్మీ పార్థ సారథ్ గారని, ఆవిడ చాలా కరెక్ట్ ఆఫీసర్ అనమాట. అలా చాలా మందికి చేశాను. అంటే మనలాంటి వాళ్ళ దగ్గర అందరూ కరెక్ట్గానే ఉంటారు, అంటే కొంచెం అవుట్ స్పోకెన్ కాబట్టి ఉంటారు. సో ఆ టైంలో ఇంకా చాలా మంది ఉన్నారు, అందులో ఈయన కూడా ఒక ఆఫీసరు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో కూడా సర్వ్ చేశారు ఈయన యాక్చువల్గా. అది ఇతను కొంచెం ఇంపార్టెన్స్ తగ్గించిన తర్వాత ఇతను కొంచెం రిలాక్స్ అయిపోయాడు. దాని తర్వాత జగన్ మళ్ళీ వచ్చిన తర్వాత దగ్గర పెట్టిన అన్ని చేశాడు. ఇప్పుడు అతను కూడా వదిలేస్తున్నాడనే రూమరు జంప్ చేసేస్తాడు. జంప్ చెప్పి చేస్తాడు, అక్కడ ఏముంది? అక్కడ వాళ్ళు దేశాలు విజిట్ చేసి టూర్కి వెళ్తున్నారు. ఇక్కడ ఈ పార్టీ కన్స్ట్రక్ట్ చేయాలంటే, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలంటే దెర్ ఆర్ 4 more years, ఇంకా 1 సంవత్సరం అవ్వలేదు. వెంకాను ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈలోగా చంద్రబాబు నాయుడుకి ఉన్న అనుభవంతో అంత ముందులాగా కాకుండా ఇప్పుడు చాలా గట్టిగా ఫౌండేషన్ వేసుకుంటాడు వాళ్ళ అబ్బాయికి. వాళ్ళ అబ్బాయికి వేస్తాడా లేకపోతే అది ఎటు వచ్చి వెళ్ళదు పవన్ కళ్యాణ్కి వర్క్ అవుట్ అవుతా, అది పవన్ కళ్యాణ్ యొక్క చాకచక్య మీద ఆధారపడి ఉంది. అతనికి అనుభవం లేకుండా ఫస్ట్ టైం అయ్యాడు, ఎక్కువ సీట్లు బాగానే వచ్చినాయి కాబట్టి ఈ అడ్మినిస్ట్రేషన్లో మెలకువలు కూడా బాగా తెలుసుకుంటే అతనికి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. వీళ్ళ ఈ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళని ఏదో విధంగా కార్నర్ చేసి ఓడుకుంటా చూస్తారు. అక్కడ జాగ్రత్త పడాలి. అంటే అజయ్ కల్లం లాంటి వాళ్ళు, కల్లం అజయ్ రెడ్డి, అతను జంప్ చేయడం పెద్ద ఆశీర్వాదం. అందరూ వచ్చేస్తారు ఇప్పుడు. ఇప్పుడు ఎవరైనా మొన్న విన్నాను, అతను కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రవీణ్ ప్రకాష్ అని ఎవరు ఉన్నారు, అతను నాకు తెలుసు. అతను వైఎస్ఆర్ దగ్గర ఉన్నప్పుడు ఉండేవాడు, వైజాగ్ కలెక్టర్ కూడా చేశాడు. అతను క్రిస్టియన్ అనుకుంటా. సో అతను కొంచెం ఓవర్ యాక్ట్ చేశాడు జగన్ గవర్నమెంట్లో, చాలా ఓవర్. ఎంత ఓవర్ అంటే కొన్ని వీడియోల్లో పెట్టారు. ఇతను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ టైపు, చీఫ్ సెక్రటరీ సుబ్రహ్మణ్యాన్ని వేరే చోటు ట్రాన్స్ఫర్ చేశాడు సీఎం మద్దతుతో. అతను ఇతను చేయాలి, అర్థమైందే? అంచేత ఎటువంటి ఎక్స్ట్రా లెన్ చేశాడు ప్రవీణ్, చేస్తాడు. అది ఇప్పుడు ఎవరికంటే ఇంపార్టెంట్ ఇస్తే ఏం చేస్తారు, వేరే ఎక్కేస్తారు. ఎందుకు జగన్ పక్కన ఇద్దరు ఉండే కష్టం, వాళ్ళ ఇద్దరి పేర్లు చాలా కాలం అందరూ ఎందుకు చెప్తున్నారంటే మేము ఒక మంచి చేయాలని చెప్పేసి అతను ఇంకొక అతను ఏ రెడ్డి అయినా సాక్షిలో పనిచేశారు ఆయన, వీళ్ళందరూ సజ్జల సజ్జలకి కృష్ణారెడ్డి, అతని పేరు చంద్రశేఖర్ రెడ్డి, ఎవరో ఉన్నారు ఎవరో ఇద్దరు ఉంటారు అక్కడ జగన్ పక్కనే. స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఒకరిలో ఉంటారు. వాళ్ళిద్దరిని దాన్ని ఎవరో పరిచయం చేశారు, ఒక బీసీ పెద్ద లీడర్ స్కాలర్ ఆయన. ఓకే, ఆయన పేరు మళ్ళీ చెప్తే మంచితో కాదు చెప్పట్లేదు. ఆయన పరిచయం చేస్తే ఆయనకి ఫోన్ చేస్తే 10 నిమిషాలు చేస్తాన్నాడు, చేయలేదు. 2 రోజుల తర్వాత ఇంకా 10 నిమిషాలు అవ్వలేదు అని ఫోన్ చేశాను. నాతో అలా ఉంటుందని చెప్పాను, నువ్వు నాతో మాట్లాడడానికి నీకు అర్హత లేదు చెప్పాను జగన్ పిఏ అతను. అంటే నీకు ఫోన్ చేసిన వెంటనే నీ యొక్క ఫేవర్ డీ ఫేవర్ నాకెందుకు? ఎవరైతే ప్రయత్నం చేశారో ఆయన గోల పెట్టేశాడు. గోల పెట్టారు, ఎందుకు గోల పెట్టాడు? సీఎం నీ ఒక్కటి ప్రాపర్టీ అయినా, సజ్జలు కూడా చెప్పాను నీ ఒక్కటి ప్రాపర్టీ అయినా, నేను నీకు మంచి చేయడానికి మేము ట్రై చేస్తుంటే నువ్వు రెస్పాన్సిబుల్, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫిల్మ్ డైరెక్టర్, ఓకే, ఐఎమ్ ఆడిటర్, ఐ కెన్ టాక్ అథెంటిక్లీ ఆన్ ఎనీథింగ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అండ్ స్టేట్ పాలిటిక్స్, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? ఆవిడ ఉందో చెప్పే పేరే పేరు సజ్జల రామకృష్ణ. అతనికి మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళ కొడుకులు 100 కోట్లు సంపాదించుకోవాలి. సో నేను జగన్ మిస్టేక్ అది, జగన్ తెలియదు అసలు. నేను అతనికి ఒక ఫేవర్ చేద్దామని చెప్పేసి అది ఫిల్మ్ సంబంధించింది. అతను వాళ్ళు ఏం దిగినా అసలు నేను తీసే ఫిల్మ్లో నా లొకేషన్లో నాకు పర్మిషన్ కావాలి, నాకు అర్థమైంది. ఇప్పుడు సో ఆ టైంలో వాళ్ళిద్దరు సెక్రటరీలు రెండు ఇలా ఉంటుంది, కుక్కలకి సింహాసనం ఎక్కిస్తే చేస్తే అలా ఉంటుంది ఆ టైప్ వాళ్ళందరూ జగన్ దగ్గర పనిచేస్తారు ఇద్దరు ముగ్గురును. సో ఇప్పుడు ఉందా జగన్ దగ్గర వాళ్ళు అందరూ కూడా ఏదో దారి చూసుకోకపోతే ఏం చేస్తుంది? ప్రవీణ్ అన్న అతను ప్రవీణ్ ప్రకాష్, ప్రవీణ్ అతను, అతనికి ఇంకొక 7 సంవత్సరాలు
సర్వీస్ ఉండగా నా ఆరోగ్య రీత్యా అతను టార్చర్ చేస్తారేమో తెలుగుదేశం వాళ్ళు వచ్చి అని రిజైన్ చేసాడు నాకు వద్దని. ఇప్పుడు మళ్ళా ఎవడో 7 సంవత్సరాలు ఉంది బోళం సంపాదించుకోవచ్చు. ఒక ఐఏఎస్ ఆఫీసరు సీఎం గారిని ఫేవర్ చేస్తే అదమ్మ 10 కోట్లు సంపాదించుకోవచ్చు సంవత్సరానికి, 10 అంటే నెలకు 1 కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు, మినిమం 5 కోట్లు సంపాదించుకోవచ్చు శాలరీ కాకుండా. ఆ పక్కన ఈ పక్కన ఇలా వస్తూ ఉంటాయన్నమాట. ఒక సంతకాయ పెడతాను సీఎంతో సంతకం పెట్టిస్తే నీకు అర్థమైందే సార్. అటువంటిది అంత మంచి ఉజ్వల భవిష్యత్తు ఎందుకు తీసుకున్నామని అని ఉంటారు. చంద్రబాబు నాయుడు ఏముంది అక్కడికి వెళ్ళి కాళ్ళ నమస్కారం పెట్టి తప్పైపోయిందంటే ఆయనే ఒప్పుకుంటాడు అని ఏదో చెప్పుంటారు. ఇప్పుడు వాళ్ళు రానివ్వట్లేదు. ఆయన రాణించినా కూడా పక్కలో వీడు మనకు ఎలా చేశాడండి అని చెప్తారు చంద్రబాబుకి. చంద్రబాబు నాయుడుకి తెలుసు ఆయన, వీళ్ళకి ముందు ఆయన కదా సీఎం, ఆయనకి తెలియని ఆఫీసులో ఎవరు ఉంటారు అక్కడ? ఐ డోంట్ థింక్ సో. కాకపోతే అందరి మీద కక్ష చేసుకోవాలి ఉండదు. పర్సనల్గా చంద్రబాబు నాయుడు వస్తున్నప్పుడు మీటింగ్లు ఇవ్వకుండాను అడ్డం వచ్చేసి బ్యారికేడ్లు వేసేసి, లోకేష్ బాబు వస్తున్నప్పుడు అతనికి బ్యారికేడ్లు వేసి, పవన్ కళ్యాణ్ వస్తున్నప్పుడేమో కరెంట్ ఆపేసి, ఇవన్నీ చేసే వాళ్ళు అస్తంభం ఉన్న ఈ బ్యూరోక్రాట్స్ని డెఫినెట్గా ఊరుకోరు. ప్రవీణ్ అంత ఇలాగా చేయలేకపోయినా కూడా అతను కూడా కొన్ని పొరపాట్లు చేశాడు, చెయ్యాలి. ఇప్పుడు ఆ సీఎంకి నువ్వు ఫేవర్ చేయాలంటే ఈ ఇక్కడ ఎక్స్ సీఎంకి బ్యాట్ చేయాలి. కానీ కొన్ని క్షమాగుణాలు ఉంటే అందరినీ తీసేస్తే ఎవరుంటారు ఆఫీసర్లు? అందరిని కొత్త వాళ్ళు పెట్టేసుకుని వేరే స్టేట్ నుంచి డెప్యూటేషన్ తీసుకొచ్చారనుకోండి కుదరదు. ఇతను తెలియక భయపడిపోయాడు, భయం వస్తాడు. ప్రవీణ్ అన్న అతను నాకు ఎప్పుడో విశాఖపట్నంలో చేసినప్పుడు తెలిసి నాకు వైఎస్ఆర్కి అక్కడ ఏ చేయమంటే విశాఖపట్నం మీద కూడా ఫిల్మ్ తీశాను నేను గవర్నమెంట్ సంబంధించింది. అప్పుడు ఇతను నాకు ఇతను పర్మిషన్ ఇవ్వాలి అక్కడ, అప్పుడు పరిచయం ఉంది. అంత అర్థం మళ్ళీ పరిచయం అవ్వలేదు కానీ సో అతను మరి అతను ఏం చేసిన పొరపాటు భయపడి తన జీవితం బాగోదనక రిజైన్ చేశాడు హెల్త్ గ్రౌండ్స్ మీద నాకు మనశ్శాంతి కావాలని. తర్వాత ఎవడో చెప్పాడు నువ్వు సీఎం అని ఈ సీఎం దగ్గరికి వెళ్ళి ఏదో అడిగితే ఆయనే ఒప్పుకున్నాం మంచి పొజిషన్ ఇచ్చును అని అని ఉంటారు ఎవరు అర్థమైందా కూడా. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏదో అడిగితే ఇచ్చేసాను అన్నారు. కాకపోతే ఇప్పుడు ఇవ్వాలని అనుకున్నా కూడా రిజైన్ చేశాడు కదా, దాని మళ్ళా రివోక్ చేయట్లేదు, వాళ్ళు ఒప్పుకుంటలేదు మళ్ళీ సర్వీస్కి వస్తానండి. ఆయన ఎవరు పోలీస్ ఆఫీసర్ని అలాగే చేశారు, ఆడ వెరీ వేస్ట్ఫుల్ అలా కానీ పక్క క్యాస్ట్ ఫీలింగ్ అతను అతను చాలా బాధ పెట్టాడు జగన్. అతను అతను అదే వెపన్స్ అయితే చేసాడు కొన్ని కొనుగోలు లేదు. సో అలా కొంత మరీ కల్ప్రిట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు క్షమించకూడదు. వాళ్ళ పార్టీ నుంచి వచ్చిన ఈ పార్టీ వాళ్ళ ఈ పార్టీ కానీ బ్యూరోక్రాట్స్ కెనాట్ బి ఎనీ పార్టీ. పొలిటీషియన్స్ మే కమ్ అండ్ గో బట్ వీఆర్ దేర్ ఫర్ ఎవర్ అనే టైప్ బ్యూరోక్రాట్సే. వాళ్ళు ఆంధ్రా క్రాడ్లే టైం అయిపోయి వచ్చిన వాళ్ళు మీకు అర్థమైంది. అందుకనే ఒక లాంగ్వేజ్ తెలుగు రావాలి వాళ్ళకి, లేకపోతే అందరూ నాన్ తెలుగు పీపుల్. నువ్వు తమిళనాడు వేశారు ఏసీలో మనం ట్రైనింగ్ అయినప్పుడు తమిళ నేర్చుకోవాలి, 6 మంత్స్ టైం ఇస్తారు నీకు ఆల్ఫాబెట్స్ అన్నీ నేర్చేసుకోవాలి. అర్థమైందా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో సంవత్సరంలో వచ్చేస్తుంది. ఏం చేస్తారు? పల్లెటూళ్ళతో మాట్లాడాలి, పొద్దున్న లేకపోతే లేబర్తో మాట్లాడాలి, ఆ లాంగ్వేజ్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైనప్పుడు మీకు దట్ ఈస్ ద ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అండ్ ఆర్ ఇండియన్ ఐపీఎస్ కానీ అందులో ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఇఫ్ యు ఆర్ అపాయింటెడ్ ఇన్ సమ్ అదర్ స్టేట్ గోయింగ్ టు బి అపాయింటెడ్ సమ్ అదర్ స్టేట్ దట్ లాంగ్వేజ్ ఈజ్ మస్ట్ దట్ రీజనల్ లాంగ్వేజ్. ఇతర ప్రవీణ్ ప్రకాష్ లాంటి ఇతను కూడా అజయ్ కల్లాం అని అతను కల్లాం అజయ్ రెడ్డి. ఇప్పుడు అతను కొంచెం మేబీ అతనికి ఇంకొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అతను హ్యాండిల్ చేయగలిగిన కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లు వీళ్ళకి ఫేవరబుల్గా చేయాలి. సీఎం ఫేవరబుల్గా చేస్తే ఆయన పెట్టుకుంటాడు పర్మనెంట్గా. జగన్ అంటే జగన్ పార్టీలు అని ఉంటాడని ఎలా ఉండాలి? ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే చంద్రబాబు నాయుడు గారిని మాట అనాలి, చంద్రబాబు నాయుడు గారు ఫేవర్ చేయాలి. అదైందే ఆ విధంగా మేబీ ఎవరి కాళ్ళే గ్రౌండ్ వర్క్ చేసుకుంటారు. లేకపోతే జగన్ దగ్గర గేమ్ లేదు కదా, రాంగ్ ఒపోజిషన్గా కూడా లేకపోయాడు కదా మరి. అంచేత బలా 5 సంవత్సరాలు అయ్యేటప్పటికి రిటైర్మెంట్ టైం వచ్చేస్తుంది. ఆ విధంగా అజయ్ కల్లాం లాంటి వాళ్ళు కూడా చాలామంది వెళ్ళిపోతున్నారు. దే ఆర్ ఆల్ డిజర్టింగ్ అంటారు కదా, దే ఆర్ ఆల్ డిజర్టింగ్ జగన్ అని. డిజర్ట్ చేయకపోయినా కూడా వదలకపోయినా కూడా ఎప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వీళ్ళు డిపార్ట్మెంట్ కట్ చేస్తారు, సెలవు వెళ్ళిపోమంటారు. బాగా ఫేవరబుల్గా ఉన్న జగన్కి ఫేవరబుల్గా ఉన్న వాళ్ళు వీళ్ళకి పడదు, కట్ చేస్తారు. లేకపోతే ఎక్కడికి అడవుల్లో పడేస్తారు. స్టేషనరీ అని ఏదో ఉందో దానికి ఐఏఎస్ ఆఫీస్ పెడతారు అనమాట. పని పాట ఉండరు అక్కడ, పెన్షన్లు షార్ట్ చూసుకోవడమే చెక్కుకోవడమే.